దేవుని పరిశుద్ధ వాక్యములో నుంచి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ప్రభుకు స్తోత్రము ఇరవయ అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయము ఆరవ వాక్యాన్ని నేను చదువుతూ మీ అందరి దృష్టికి గమనానికి నేను తీసుకొస్తా ఉన్నాను పిల్లరా ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు వారు ధన్యులను పరిశుద్ధులునయ్యుందురు ఇటీవారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో ధ్యానములో దీవించును గాక పిల్లలు ఇక్కడ మనం కొంతమందిని చూస్తూ ఉన్నాం వారు క్రీస్తుతో కలిసి మరి వారు రాజ్యము చేసినట్లుగా పరిపాలన చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం ప్రభువారు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా మళ్ళా ఈ లోకానికి రాబోతు ఉన్నాడు దేవునికి స్తోత్రం మొదటిసారి ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు మానవాడి రక్షణ కోసం ఏదైతే చేయవలసి ఉండిందో అదంతా ప్రభు చేశారు ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళారు రెండోసారి ఎలా వస్తున్నాడు ఆయన రాజు అలే వస్తున్నాడు దేవునికి స్తోత్రం యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసయ్య రాజుగా వస్తున్నాడు ఆయన పరిపాలించబోతున్నాడు అయితే గుడ్ న్యూస్ శుభవార్త ఏమిటంటే ఆయన పరిపాలిస్తాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసముంచిన వారుగా ఉన్నారు అంతకంటే ముందుగా మొదటి పునరుద్ధానములో పాలు కలిగిన వారుగా ఉన్నారు వారు ఆయనతో కూడా బ్రతికి రాజ్యము చేస్తారు రాజ్యం ఎన్ని సంవత్సరాలు చేస్తారు వెయ్యి సంవత్సరములు ఆయనతో కూడా రాజ్యము చేస్తారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఎవరు వీళ్ళు అంటే మొదటి పునరుద్ధానములో పాలు కలిగినటువంటి వారు పునరుద్ధానము అంటే పునరుద్ధానం అంటే తిరిగి లేచుట జయించుట అని అర్థము పునరుద్ధానము అంటే మరణించినటువంటి వారందరూ కూడా మళ్ళా తిరిగి లేచుట ఈ కార్యక్రమము బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో మరి రెండు విధాలుగా ఉన్నట్లుగా రెండు పునరుద్ధానములు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం పులరా దేవునికి స్తోత్రం వార్త ఐదో అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని ఒకసారి చూడండి దేవునికి స్తోత్రం ఐదవ అధ్యాయము ఇరవై ఏడు కూడా చూడమ్మా మరియు ఆయన తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను దీనికి ఆశ్చర్య పడకుడి ఒక కాలముచ్చుచున్నది ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు ఒక కాలం వస్తుంది అక్కడ సమాధుల్లో ఉన్నవారందరూ కూడా మేలుకుంటారంట అంటే రెండు విధాలుగా మేలుకుంటారు రెండు దపాలుగా మేలు కొంటారు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు వాళ్ళు మేలు కొంటారు అంటే మేలు చేసిన వాళ్ళు కీళ్లు చేసిన వాళ్ళు ఇద్దరు ఒకేసారి లెగవరు మేలు చేసిన వారు ఒక దప్పాగా ఒకసారిగా కీడు చేసిన వారు మరొకసారిగా వాళ్ళు లెగుస్తారని దేవుని వాక్యంలో మనం చూస్తాం అలాగే దానియేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండో వాక్యం మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు కొందరు నిత్య జీవం అనుభవించుటకును కొందరు పాలగుటకును పిల్లరా ఇక్కడ కూడా రెండు చూస్తున్నాం అంటే పునరుద్ధానాలు రెండు మొదటి పునరుద్ధానము కడపటి కడ రెండవ పునరుద్ధానము మొదటి పునరుద్ధానములో ఒక విధమైన మనుషులు ఉంటారు రెండవ పునరుద్ధానంలో మరొక విధమైన మనుషులు ఉంటారు అయితే మనం చదువుకున్న మూల వాక్యంలో ఎవరు ధన్యులు ఎవరు యేసు ప్రభువుతో కలిసి రాజ్యము చేస్తారు అని మనం ఆలోచిస్తే మొదటి పునరుద్ధానములో పాలు కలిగిన వారు వారు ఏమై ఉన్నారంట పరిశుద్ధులునై ఉన్నారు ఈ పరిశుద్ధులు ఏసు ప్రభువుతో కలిసి రాజ్యము చేస్తారు అంటే మొదటి పునరుద్ధానంలో పాలు కలిగిన వాళ్ళు పరిశుద్ధులు వాళ్ళు ఎవరమ్మా హోలీ కాంగ్రిగేషన్ పరిశుద్ధులైన ప్రజలు ఎట్లా పరిశుద్ధులు ఎట్ల పరిశుద్ధులు క్రీస్తు రక్తము చేత పరిశుద్ధులు ఎవరైనా పరిశుద్ధులు కావాలంటే క్రీస్తు ప్రస్తావన లేకుండా క్రీస్తు ప్రమేయం లేకుండా క్రీస్తు రక్తము లేకుండా పరిశుద్ధులు కావటం వీలు లేదు పరిశుద్ధుడు అనే మాట అనాలంటే అతడు క్రీస్తు రక్తమును ఆశ్రయించిన వాడై ఉండాల క్రీస్తు రక్తముతో కడగబడిన వాడై ఉండాల వాళ్ళనే మనం పరిశుద్ధులు అనాలి అందరిని అనకూడదు కాబట్టి వీళ్ళు పరిశుద్ధులు అంటే ఎలాగూ ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి రక్షణ పొంది ఆయన సంఘంలో చేర్చబడినటువంటి వాళ్ళు పరిశుద్ధులు ఈ పరిశుద్ధులు ఏసుప్రభు వచ్చినప్పుడు వీళ్ళు మొదటిసారి లెగుస్తారంట వీళ్ళు పునరుద్ధరణలు అవుతారు యేసు ప్రభుతో పాటు కలిసి ఆయన పిల్లలైన వారు ఏం చేస్తారు రాజ్యము చేస్తారు రాజ్యము చేస్తారు దేవునికి స్తోత్రం ఎన్ని సంవత్సరాలు అని మనం ఆలోచిస్తే వెయ్యి సంవత్సరాలు ఆయనతో కలిసి రాజ్యము చేస్తారు ఎక్కడ చేస్తారు ఈ భూమి మీదనే చేస్తారు ఈ భూమి మీదనే ఆయనతో పాటు కలిసి ఆయన రాజ్యము చేస్తారు ఇలాగు పిల్లరా యేసు ప్రభుతో కలిసి ఆయన పిల్లలైన వారు అంటే ఎవరు ఆయనను విశ్వసించిన వాళ్ళు అంగీకరించిన వాళ్ళు రక్షణ పొందిన వారు ఏలుదురు అనే మాట ఉందా బైబుల్లో అనేక పర్యాయాలు ఉన్నది పిల్లరా తిమోతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో ఇలాగూ పలుమార్లు దానియోలు గ్రంథము ఏడవ అధ్యాయములో అలాగే ఆ ప్రకటన గ్రంథము మరి మూడవ అధ్యాయంలో ఇలాగ పలుమార్లు కూడా దేవుని పిల్లలు ఆయనతో పాటు కలిసి రాజ్యము చేస్తారు పాలిస్తారు ఎందరూ జయంబు నుండి ఎదరో అందరూ పాలిస్తారు అని లేఖనం ఆ పాటలో మనం గమనిస్తాం ఎన్ని సంవత్సరాలు అంటే వెయ్యి సంవత్సరాలు వెయ్యి అనేది పిల్లరా అది ఖచ్చితమైనటువంటి సంఖ్య అక్షరార్థమైనదే అందులో ఆత్మీయార్థం అలంకారం ఏమీ లేదు వెయ్యి అంటే వెయ్యే దానికి ఇంకొక మాట లేదు ప్రకటన గ్రంథంలో కొన్ని ఉన్నాయి ఆయనకు ఏడు కన్నులు ఏడు కొమ్ములు ఉన్నాయి అంటే అవి అది అలంకార భాష ఏడు కొమ్ములు ఏడు కన్నులు అంటే నిజంగా ఏడు సూప్రభుకి ఏడు కన్నులని కాదు ఏడు కొమ్ములని కాదు వాటిని అక్షరార్థంగా తీసుకోకూడదు కానీ ఇక్కడ మాత్రం పిల్లలు ఈ వెయ్యి అనేది మాత్రం అక్షరార్థంగా తీసుకోవాలి ఎందుకంటే చాలామంది అనేది ఏంటంటే ఇది అక్షరార్థంగా తీసుకోకూడదు అది ఆత్మీయార్థం అలంకార భాషలో వ్రాయబడింది అర్థంతో తీసుకోవాలి వెయ్యి అంటే వెయ్యి కాదు ఒక లాంగ్ టైమును సూచించడానికి వాడిన పదం అది అంతేగాని యేసు ప్రభు వచ్చి వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాడు అని కాదు అసలు వెయ్యి సంవత్సరాలు అనేది అసలు ఆల్రెడీ స్టార్ట్ అయింది పరిశుద్ధాత్మదేవుడు భూమి మీదకి వచ్చినప్పుడే ఆ పరిపాలన స్టార్ట్ అయింది అనేటువంటి బోధించేటువంటి వాళ్ళు మంది ఉన్నారు అయితే అది లేఖనాలకు వేరైనది లేఖనాలకు విరోధమైనది పిల్లర యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఖచ్చితంగా థౌజండ్ ఇయర్స్ వెయ్యి సంవత్సరాలు ఆయన పరిపాలిస్తాడు ఆయన పిల్లలమైన మనం ఆయనతో పాటు కలిసి మనం పరిపాలిస్తాం ఈ వెయ్యి అనే మాట దాదాపుగా ఈ ఆరు ఆరుసార్లు ఉన్నట్లుగా మనం గమనిస్తాం ఆరుసార్లు వెయ్యి సంవత్సరములు వెయ్యి సంవత్సరములు వెయ్యి సంవత్సరములు అనే మాట పిల్లర ఒక్కసారి కాదు చూడండి ఇరవై అధ్యాయము రెండో వచనము ఇరవై అధ్యాయము మూడో వచనము ఇరవై అధ్యాయము నాలుగు చివరి భాగంలో పిలరా ఐదు మొదటి దగ్గర ఆరో అధ్యాయము చివరిలో ఏడవ అధ్యాయం మొదట్లో ఎన్నిసార్లు మొత్తం మీరు లెక్క వేసుకోండి కనపడింది ఆరు సార్లు వెయ్యి 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 అనేటువంటిది పిలరా మనకు కనపడింది అయితే ఈ వెయ్యి సంవత్సరాలు యేసు ప్రభు పరిపాలించబోతున్నాడు ఆ పరిపాలనలో మనం కూడా ఆయనతో పాటు ఆయన రాజ్యాన్ని మనం పంచుకొని ఆయనతో పాటు మనం పరిపాలించబోతున్నాం దేవునికి స్తోత్రం అయితే ఈ విషయము ఇప్పుడు జరుగుతుంది కాదు ఇది భవిష్యత్తులో జరగవలసినటువంటిది యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు జరిగేటువంటి కార్యం ఇది అయితే మంది సోదరులు చెబుతుంది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది వెయ్యి సంవత్సరాలు పరిపాలన వచ్చేసింది ఇంకా ప్రత్యేకంగా ఆయన భూమి మీద కొచ్చి వెయ్యి సంవత్సరాలు పరిపాలించాల్సిన అవసరం లేదు ఆయన ఆల్రెడీ పరిపాలిస్తున్నాడు ఆయన రాజుగా ఉన్నాడు అనేటువంటి బోధలు కూడా ఉన్నాయి అయితే మనం లేఖనాల్లోంచి మనం చూసినప్పుడు ఈ వెయ్యి సంవత్సరాల పరిపాలన అనేది ప్రస్తుతం జరిగేది కాదు ఇది భవిష్యత్తులో జరిగేది యేసు ప్రభువారు రాజుగా ఈ లోకానికి వచ్చి ఎరుషులేమును రాజధానిగా చేసుకొని దావీదు సింహాసనం మీద కూర్చొని ఆయన వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాడు ఆయనతో పాటు ఆయన పిల్లలైన వారందరూ కూడా మహిమ శరీరాలు ధరించి ఆయనతో పాటు పరిపాలిస్తారు దేవునికి మహిమ మహిమగలుగును గాక ఏసు ప్రభు ఇప్పుడు పిల్లరా యేసు ప్రభు కూడా పరిపాలిస్తున్నాడు ఇప్పుడు కూడా యేసు ప్రభు రాజే గాని ఇప్పుడు ఆయన అదృశ్యంగా ఉన్నాడు అయితే వెయ్యేళ్ళ నీతి పరిపాలనలో ఆయన దృశ్యరూపిగా ఉంటాడు ఇప్పుడు మన నాయకులను మనం ఎలాగైతే టీవీలో మనం చూడగలము అవసరమైతే కలుసుకొని మనము వెళ్ళి వాళ్ళని కలుసుకొని ముఖాముఖి మనం చూడగలము అలాగనే ఆ వెయ్యేళ్ళ పరిపాలనలో యేసు ప్రభుని ముఖాముఖి మనం చూస్తాం దృశ్యరూపిగా ఆయన ఉంటాడు ఇప్పుడేం అదృశ్య రూపిగా ఇప్పుడున్నాడు వెయ్యేళ్ళ పరిపాలంటే అదృశ్యంగా ఉన్నాడు దృశ్యరూపిగా అందరికీ కనపడతాడు అందరికి ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఎలాగైతే ఉన్నాడో ఆయన కూడా ప్రపంచమంతటి కూడా నాయకుడుగా ఆయన పరిపాలిస్తాడు దేవునికి మహిమ గలుగును గాక దేవుని పిల్లలకు ఇది శుభవార్త మన భవిష్యత్తును తెలియపరిచేటువంటి ఒక గుడ్ న్యూస్ అనమాట అంటే దేవుని పిల్లలైన వారికి భవిష్యత్తులో ఏమి జరగబోతుంది ఆయనతో పాటు మనం అందరం కూడా రాజు రాజ్యం వేలబోతూ ఉన్నాం ఆయనతో పాటు మనము కూడా రాజులుగా మనం ఉండబోతూ ఉన్నాం దేవునికి మహిమ గలుగును గాక అయితే ఇది భవిష్యత్తులో జరిగేది ఈ వెయ్యేళ్ళ పరిపాలన అనేది ఎప్పుడు జరిగేది ప్రస్తుతం జరిగేది అయితే కాదు ఇది భవిష్యత్తులో జరిగేది ఇప్పుడు జరిగేది వెయ్యేళ్ళ పరిపాలన కాదు కాదు వెయ్యేండ్ల పరిపాలన అనేది సోదరులు చెబుతున్నట్టుగా అది నిత్యత్వానికి సంబంధించిన ఒక మాట గనకైతే మరి నిత్యత్వం ఎప్పుడు ముగించబడింది మీరు ఒకసారి గమనిస్తే పిల్లరా ఈ ఈ విషయం మీకు చెప్పి నేను ముందుకు పోతాను వెయ్యేండ్లు పరిపాలన అనేది అది నిత్యత్వానికి సంబంధించిన ఒక ఉపమాన పదము అని వాళ్ళు అంటున్నారన్నమాట వెయ్యేండ్లు అంటే వెయ్యేళ్ళు అని కాదు వెయ్యండు అంటే వెయ్యిండ్లు అని కాదు వెయ్యేళ్ళు అనే మాటకు అర్థం ఏంటంటే ఎప్పటికీ నశించినటువంటి ఒక కాలాన్ని సూచిస్తుంది అని వాళ్ళ అర్థం అంటే ఎప్పటికీ నశించని ఎప్పటికంతంగానటువంటి ఒక కాలం వెయ్యేళ్ళు అంటే అన్నామనుకో మళ్ళీ ముగియబడటం అనేది ఉండదు వాళ్ళు చెప్పే అర్థం ఏంటంటే అది ఒక లాంగ్ టైం ఇక దానికి అంతం లేదు అదొక నిత్యత్వానికి సంబంధించిన కాలం అని వాళ్ళు అంటే పిల్లరా ఈ రెండు విషయాలు మీకు దృష్టికి తెస్తాను మీరు చూడండి సాతానుని రెండవ ఇరవై రెండు వచ్చిన అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు అమ్మ దొరికిందా ఇరవై రెండు ప్రకటన అమ్మ వాణిని బంధించి అగాధములో పడవేశాను ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు జనములను మోసపరచకుండునట్లు మూసివేసి అనే మాట అంటే వాణ్ణి పట్టుకొని ఎక్కడ దే దూత అగాధంలో పడేసాడు అగాధంలో పడేసి ముద్ర వేసేసాడు తర్వాత వాడు పడవేయటం అనేది ఉన్నది విడిపించబట్టం అనేది ఉన్న చూడు ఏడో వచ్చిన చూడండి ఇప్పుడు ఇరవై ఏడు గడిచిన తరువాత వీళ్ళు ఏమంటారు చెప్పండి అంటే వాడు అరెస్ట్ అవ్వటం ఉంది రిలీజ్ అవ్వటం ఉంది ఉందా బైబిల్లో వాడు అరెస్ట్ అయ్యాడు ఎన్నో వచ్చిన రెండో వచ్చిన వాళ్ళు ఏమా ఎందుకు ఈ సంగతులు అంటావు మనకి రిలీజ్ అయ్యాడు ఎన్నో వచ్చిన ఏడో వచ్చిన అరెస్ట్ ఏమో ఇరవై రెండులో అయ్యాడు రిలీజ్ ఎప్పుడు అయ్యాడు అయినట్టుగా ఉందవచ్చును అంతే పిల్లరా అరెస్ట్ అవ్వటానికి రిలీజ్ అవ్వటానికి మధ్యలో టైం ఉందా ఉందా అది లాంగు అది ఎప్పటికీ గతించని కాలం అని నువ్వు చెప్పినట్లయితే మళ్ళీ రిలీజ్ అవటమేంది గతించని కాలంలో రిలీజ్ ఎట్ అవుతారు అలాగేనే బంధించబడి ఉండాలి కదా కాబట్టి పిల్లరా అది ఒక ప్రత్యేకమైన పీరియడు మీకు అర్థమవుతుందా అదొక ప్రత్యేకమైన టైము వాడిని బంధిస్తాడు వాడిని రిలీజ్ చేస్తాడు వాడిని బంధించి ఒక వెయ్యి సంవత్సరాలు ఉంచుతాడు పాతాళములో వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత వాడిని మళ్ళీ రిలీజ్ చేస్తాడు వాడు బయటకు వస్తాడు మళ్ళా జనములను మోసగిస్తాడంట బైబుల్ చెప్పింది మళ్ళా జనములను మోసగించి దేవుని మీద తిరుగుబాటు చేయటానికి ఒక జనాభాన్ని మళ్ళీ పోగేసుకొని వస్తాడు కనుక పిల్లరా వెయ్యేళ్ళు పరిపాలన అనేది అది ఒక అక్షణార్థమైందే కానీ ఆత్మీయార్థమైంది కాదు అది ప్రత్యేకమైన ఒక టైం అని అంతము లేని కాలం అయితే కాదు మీరు చెప్పినట్లు ఒక ప్రత్యేకమైన సమయం అని దాదాపుగా ఆరు పర్యాయాలు ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఇది భవిష్యత్తులో జరిగేటువంటిది ప్రస్తుతం జరిగేది కాదు ఈ వెయ్యేళ్ళ పరిపాలన అనేది భవిష్యత్తులో జరగబోయేది ప్రస్తుతం అయితే కాదు దేవునికి స్తోత్రం వాళ్ళు అనుకున్నట్లుగా ఇప్పుడు జరుగుతున్నదే ఏళ్ళ పాలన మరి ఎప్పుడు అర్థమైంది వెయ్యి ఏళ్ళ పాలన ఎప్పుడు అంటే ఎప్పుడు ప్రారంభమైంది అని మనం అడిగామనుకో అమ్మ అర్థమవుతుందా దేవుని వాక్యం నేర్చుకోవడానికి కొద్దిగా కష్టపడాలి ఇది ఇప్పుడు వెయ్యేళ్ళ పరిపాలన అంటున్నారు కదా మరి వెయ్యేళ్ళ పరిపాలన ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే పెంతుకొస్తుంది నాన్న ఆయన రాజ్యము ప్రారంభించబడింది అప్పుడు స్టార్ట్ అయింది మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఇప్పుడుకి మరి దాటుతుంది కదా మరి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు అని చెప్పుకున్నాం మరి వెయ్యి దాటుతుంది కదా మరి ముగిసినట్టు మరి ముగిసినట్ట ఎప్పుడు ముగిసిద్ది ముగిసేదే ఉండదు బా వెయ్యేండ్లు అంటే అంతము లేని అంతము లేని కాలము అని నువ్వు చెబుతున్నావు మరి అంతమున్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం గాక పిల్లరా వెయ్యేండ్ల పరిపాలన అనేది ప్రస్తుతం జరుగుతున్నది కాదు ఎట్లా చెప్పుకున్నా కూడా దాన్ని వాళ్ళు వివరించా లేరు ఈ వెయ్యేళ్ళ పరిపాలన అనేది అక్షరార్థమైనది అర్థమైంది కాదు అన్నీ కూడా నువ్వు కొన్ని అలంకార భాషలో అర్థంలో తీసుకోవచ్చేమో కానీ ఈ థౌజండ్ ఇయర్స్ అనేది మాత్రం నువ్వు అట్లాగూ ఆత్మీయంగా అలంకారంగా తీసుకోవటానికి వీలు లేదు వీలు లేదు ఎందుకంటే వెయ్యి 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 అనే మాట దాదాపుగా ఆరుసార్లు రాసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఈ వెయ్యేళ్ళ పరిపాలన ఇప్పుడు జరుగుతున్నది కాదు కానీ ఇది భవిష్యత్తులో జరగబోయేది అంతవరకు మీకు అర్థమైతే చాలు భవిష్యత్తులో జరగబోయేది ఇది వెయ్యేళ్ళ పరిపాలన కాదు అనడానికి కారణాలు ఏమిటి కారణాలు ఏమిటి ఇప్పుడు జరిగేది వెయ్యేండ్ల పరిపాలన కాదు వెయ్యేండ్ల పరిపాలన అనేది ఏసు ప్రభు వచ్చి చేసే పరిపాలనది ఆ పరిపాలన ఎలాగుండింది అంటే అద్భుతంగా ఉండింది ఏసయ్య భూమి మీదకి వచ్చి రాజుగా ప్రపంచం అంతటినీ పరిపాలిస్తే ఆ పరిపాలన ఎలాగుండిది అద్భుతంగా ఉండింది మరి యేసు ప్రభు పరిపాల చూడండి ఏసుప్రభు పరిపాలిస్తున్నాడు అని చెబుతున్నావు యేసు ప్రభు పరిపాలిస్తే మరి పరిస్థితి ఎలాగున్నాయి ఏసు ప్రభు వచ్చి పరిపాలిస్తే ఆ పరిపాలన ఎలాగుండిద్దు అనేది పిల్లరా గ్రంథం పదకొండులోను గ్రంథం అరవై ఐదులోను రెండు అధ్యాయాల్లో యేసు ప్రభు వచ్చి పరిపాలించినప్పుడు అద్భుతం ఉండిద్ది అంట ప్రభు వచ్చి పరిపాలిస్తే అక్కడ పాపం ఉండదు యేసు ప్రభు వచ్చినాక పరిపాలిస్తే మోసాలు యేసు ప్రభు వచ్చిన తరువాత పిల్లర జంతువులు కూడా సాధువులు అయిపోతాయి అంట పిల్లరా పాము పిల్లవాడు ఆడుకుంటారంట కలిసి సింహము అది మనుషుల రక్తం తాగదు మనుషులను చంపదు గడ్డి అంట అంటే ఏ నీతి పరిపాలన యేసు ప్రభు వచ్చి పరిపాలించి ఆ పరిపాలన అద్భుతమైన పరిపాలన ప్రస్తుతం అది జరగట్లేదు భవిష్యత్తులో ఏసు ప్రభు వచ్చి ఆయన చేసేటువంటి పాలన ఇలా ఈ రాత్రి మనం ఏమి నేర్చుకోవాలని పరిశుద్ధాత్మడు కోరుకున్నాడంటే ఈ రెండు ఆలోచించాలా ఇప్పుడు జరుగుతున్నది ఇది వెయ్యండ్ల పరిపాలన ఇప్పుడు కాదు భవిష్యత్తులో జరగబోయేది అదే వెయ్యండ్ల పరిపాలన అనేది ఇప్పుడు జరుగుతున్నదా భవిష్యత్తులో జరగబోయేదా క్లారిటీ రండి ఇప్పుడు జరుగుతున్నదా భవిష్యత్తులో జరగబోయేదా జరగబోయేది కాబట్టి ఇది వెయ్యండ్ల పరిపాలన కాదు కారణాలు ఇక రాసుకోండి ఇప్పుడు జరిగేది మాత్రం వెయ్యేళ్ళ పరిపాలన కాదు అది భవిష్యత్తులో యేసు ప్రభు వచ్చినాక జరిగేది ఇది వెయ్యేళ్ళ పరిపాలన కాదు కారణాలు ఏమనగా నంబర్ వన్ ఎందుకనగా ఏసు ప్రభు వారి రెండవ ఇంకా జరగలేదు ఆయన రెండవసారి వచ్చినాక అర్థమైందా ప్రారంభించబడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిపాలనది యేసు ప్రభు రెండవసారి రాలేదు గనుక ఇది వెయ్యేళ్ళ పరిపాలన ఆయన వచ్చినాక ప్రారంభించబడేది ఇది రెండవది పునరుద్ధానం జరగలేదు గనుక పరిశుద్ధుల పునరుద్ధానము జరగలేదు గనుక అది ఏ ఇది వెయ్యేళ్ళ పరిపాలన అయితే పునరుద్ధానము జరిగి ఉండాలి మృతుల పునరుద్ధానము జరిగిందా జరిగిందా ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరిగింది మృతుల పునరుద్ధానం ఎప్పుడు జరిగిందయా మొదటి తెస్తలోనిక పత్రిక నాలుగో అధ్యాయము తెస్తలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదునాలుగో వచనం చూడండి పదమూడవ వచనం చూడండి పదహారు చదువు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగు వస్తాడు నందుండి మృతులైన వారు అద్దుగా మొదటి పునరుద్ధానం పునరుద్ధానం ఎప్పుడు జరిగింది అంటే మరణించినటువంటి దేవుని పిల్లలు పరిశుద్ధులు ఎప్పుడు లెగుస్తారు యేసు ప్రభు వచ్చినప్పుడు మరి యేసు ప్రభు వచ్చాడా రాలేదు పునరుద్ధానం జరగలేదు కనుక ఇది వెయ్యేళ్ళ పరిపాలన కాదు దేవునికి మహిమ కలుగును గాక ఏసు ప్రభు వచ్చినప్పుడు పునరుద్ధానం జరిగినప్పుడు దేవుని పిల్లలందరూ కూడా పిల్లరా మహిమ శరీరాలు కలిగిన వారుగా ఉంటారు దేవుని పిల్లలందరూ కూడా మహిమ శరీరాలు ధరించి మహిమ పరసబడిన వారై ఉంటారు మాములు సాధారణమైనటువంటి వారు మామూలుగానే ఉంటారు అయితే దేవుని పిల్లలైన వారు మహిమ శరీరాల్లో లేరు గనుక ఉన్నావా పాత శరీరమేనా నీ మీద కొత్త శరీరం ఏమైనా వచ్చిందా రక్షణ పొందినప్పటికీ ఇంకా మనం ఎట్లున్నాం పాత శరీరంలోనే ఉన్నాం మహిమ శరీరం రాలి ఇంకా మనకి ఎప్పుడు వచ్చింది అది ఏ సై వచ్చినప్పుడు వచ్చింది దేవునికి స్తోత్రం రెండవ కొన్ని పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చినాం మనం కొత్త మనం గుడారంలోకి వెళ్ళిపోతామంట భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము అంటే మహిమ శరీరం నివాసం అంటే ఈ గుడారం శిథిలమైపోయినా మరి ఒక నివాసం ఉన్నది మనకి దానిని మనం ధరించుకుంటాం కింద వచ్చిన చూడు దేవునికి స్తోత్రం మన మహిమ శరీరాన్ని మనం ధరించుకుంటాం ఎప్పుడు జరిగింది ఇది యేసు ప్రభు వచ్చినప్పుడు జరిగింది మరి ఇప్పుడు దేవుని పిల్లలందరూ మహిమ శరీరాలు కలిగిన వారుగా ఉన్నారా లేరు కాబట్టి ఇది ఇది వెయ్యేండ్ల పరిపాలన కావటానికి వీలు లేదు వెయ్యేళ్ళ పరిపాలన గనక అయితే క్రీస్తు పరిపాలించేటువంటి ఆ మహిమ కలిగిన పరిపాలన అయితే ఆయన కళ్ళ ముందు ఉంటాడు మొదటగా ఆయన పిల్లలైన వారందరూ మహిమ శరీరాలు ధరించిన వారుగా ఉంటారు కాబట్టి ఇది వెయ్యేళ్ళ పరిపాలన కాదు చెప్పండి ఇప్పుడు మూడు కారణాలు చెప్పాను ఇది వెయ్యేండ్ల పరిపాలన కాదు ఎందుకు ఏసయ్య సయ్య రాకడ ఇంకా జరగలేదు కాబట్టి ఇది వెయ్యేండ్ల పరిపాలన కాదు ఎందుకు మొదటి పునరుద్ధానం పరిశుద్ధుల పునరుద్ధానం ఇంకా జరగలేదు కనుక ఇది వెయ్యేళ్ళ పరిపాలన కాదు ఎందుకు దేవుని పిల్లలైన వారు ఇంకా మట్టి శరీరాల్లోనే ఉన్నారు మహిమ శరీరాల్లో లేరు గనుక అర్థమైందమ్మా ఇది వెయ్యేళ్ళ పరిపాలన అయితే దేవుని పిల్లలాగా ఉండరు మహిమ శరీరాలు కలిగి ఇంకొక మాట ఏంటంటే మనం చదువుకున్నటువంటి ఇరవయో అధ్యాయంలో మూలవచనంలో మనం ఆయనతో కూడా రాజ్యము ఏమా రాజ్యం చేస్తున్నారా కలుపుకి వెళ్తున్నారా ఇప్పుడు రాజ్యం ఏం చేస్తున్నారా గ్రేడింగ్కి వెళ్తున్నారా ఏ బాబు అయితే మనకు అర్థమైంది అదే వెయ్యి పరిపాలన అయితే ఈ పనులు ఏం చేయం మనం ఇప్పుడు మనం ఆయనతో పాటు ఏదో ఒక పదవి ఇస్తాడు అది గ్రామాధికారు పట్టణానికి అధికారు నేను చెబుతున్నాను అనుకున్నారా రక్షణ పొందిన వారందరూ కూడా పురుషులైనా స్త్రీలైనా ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు ఎవరైంది ఏమా ఆమె జంట లేడా మన ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అంటే ఆడవాళ్ళు కూడా పదవులు ఉంటాయా అంటారే మీరు యేసు ప్రభు రాజ్యంలో ఆడవాళ్ళకు అసలు ఈ భౌతికమైనటువంటి జగన్ గారి పరిపాలనలోనే ఆడమ్మగా తేడా లేకుండా వాళ్ళకు సగం ఇస్తున్నాడు వీళ్ళకి సగం ఇస్తున్నాడు నా చిన్నతనంలో పిల్లరా టిక్కెట్లు కొట్టే క కండక్టర్లు అందరూ కూడా మగవాళ్ళే ఇప్పుడు ఏ బోసెక్కిన ఆడవాళ్ళు వస్తున్నారు వాళ్ళకు ఇచ్చేసాడు నా చిన్నతనంలో పోలీస్ అంటే మగవాళ్లే లేడీస్కు తక్కువ ఇచ్చాడు ఇప్పుడు పిల్లరా భయంకరమైనటువంటి యద్దనపూడి ఎస్ఐ గారు ఎవరు అంపేరు పేరు రత్నకుమారి గారు ఏదో అంపేరు పేరు చింతపల్లిపో న్యూస్ ఒకటి పడింది పేపర్లో ఎవరో చనిపోయారంట ఆ ఎస్ఐ గారు ఆ యద్దనపూడి ఎస్ఐ గారు ఎవరంటే రత్నకుమారి గారంట ఆమె ఎస్ఐ గారు ఆమె ఇంకా చాలా స్టేషన్లు ఆడవాళ్ళు ఎస్ఐలు ఆడవాళ్ళు మన డిఎస్పి గారు ఎవరు ప్రశాంతి గారా జెస్సీ ప్రశాంతి గారు క్రిస్టియన్ ఆమె సాక్ష్యం చెప్పింది చూడండి ఆమె ఎలాగో ప్రభువు నమ్ముకుందో చానమ్మ నీ వల్ల కాదమ్మా ఆ జాబు నువ్వు చేయలేవమ్మా అది చాలా కష్టమైందమ్మా ఆ ట్రైనింగ్ నువ్వు చేయలేవమ్మా అన్న కూడా ఆమె రోషం కలిగి అర్థమైంది ఆ ట్రైనింగ్ చేసి ఇప్పుడు ఆమె మన జిల్లాకి డిఎస్పి జెస్సీ ప్రశాంతి గారు పేరు వాళ్ళ నాన్నగారు హెడ్ కానిస్టేబుల్ గారు ఏమో ఆ మొత్తం అంటే సెల్యూట్ చేశాడు వాళ్ళ నాన్నగారు సెల్యూట్ చేశాడు ఆమె నవ్వుతుంది ఇక అంటే ఈమె హోదా పెచ్చు కదా మరి ఈమె డిఎస్పీ రేంజ్లో ఉంది ఆయన ఆయన కానిస్టేబుల్ రేంజ్లో ఉన్నాడు పిల్లల సెల్యూట్ చేస్తాను అంటే సమానం అన్నమాట పురుషుడని లేదు స్త్రీ అని లేదు అలాగని ఈ ప్రభుత్వంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే మరి ఏ సయ్య ప్రభుత్వంలో అంటే మీ కొద్దిగా బాధగా ఉండిది అంటే ఏ సయ్య పరిపాలనలో మాకు కూడా పదవులు ఏమైనా ఉంటాయా ఉండవా చాలా మంది పిల్లల రక్షణ పొందిన ప్రతి వారికి కూడా యేసయ్య రాజ్యంలో ఒక పదవి ఉంది గుర్తుపెట్టుకోండి మీ స్థాయికి తగ్గట్టుగా ఒక వార్డుకు సంబంధించో లేకపోతే ఒక గ్రామానికి సంబంధించో ఒక పట్టణానికి సంబంధించో పిల్లరా ఏదో ఒక పదవి యేసు ప్రభు వారి పరిపాలనలో మీకోసం ఉండింది నేనేం చెబుతున్నాను ఇది వెయ్యేళ్ళ పరిపాలన కనుక అయితే నేను మహిమ శరీరం తుండాలి ఒక పదవిని అధిష్ఠించి ఇప్పుడు నా పదవులు ఉన్నానా లేదు కదా కాబట్టి ఇది వెయ్యేళ్ళ పరిపాలన కాదు అమ్మ అర్థమవుతున్న వాక్యం దేవుని వాక్యం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలా ఇది వెయ్యేళ్ళ పరిపాలన కాదు అనటానికి ఆ వెయ్యేళ్ల పరిపాలనలో సాతాను ఏం చేయబడి ఉంటాడు బంధించబడి ఉంటాడు కదా ఇరవై రెండవ వచ్చినంలో ఇరవై ప్రకటన అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని సాతాను ఏమై ఉంటాడు వెయ్యేండ్ల పరిపాలనలో బంధించబడి ఉంటాడు బంధించబడి ఉంటాడు ఇప్పుడు మరి బంధించబడ్డా సోదరులారా బంధించబడ్డా బంధించబడ చూడండి మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము నిభ్రమైన బుద్ధి గలవారై మిలకువుగా ఉండండి మీ విరోధి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఆ అద్దుగో వెతుకుచు వెతుకుచూ తిరుగుచున్నాడు యోపు గ్రంథం సైన్యము నా మందిరం మీదకు రాకుండాన్నట్లుగా ఒక దండుపేటను ఏర్పరుస్తాను అన్నాడు జకర్యా ప్రవచన గ్రంథంలో ఏమా తిరుగులాడు సైన్యము తిరుగులాడు దుష్టుడు ఎవరిని మృంగుదునా ఎవరిని పడేద్దామా ఎవరిని మళ్ళీ నా వాడి పని అంతా ఎవరి మీద వాడికి సంబంధించిన వాళ్ళ మీద కాదు ఎవరైతే యేసు ప్రభు నమ్ముకొని ఆయన రాజ్యంలో చేర్చబడ్డారో మళ్ళా వాళ్ళని లాగటానికి పడేయటానికి వాడు ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు కాబట్టి అపవాది బంధించబడున్నాడా స్వేచ్ఛగా తిరుగుతున్నాడా వాడు ఉన్నాడు వాడు యాక్టివ్గా పనిచేస్తున్నాడు అనటానికి స్పష్టమైన గుర్తులు లోకంలో కనబడతాయా లేవా కనబడతానే వాడున్నాడు వాడున్నాడు ఇదిగో ఇంటిని వాడు వెళ్తున్నాడు ఈ మనిషిని వాడు వెళ్తున్నాడు స్పష్టంగా కొంతమంది మనుషులు మనం చూసినప్పుడు కొన్ని గృహాలు చూసినప్పుడు ఈ ఈ గృహాన్ని సాతాన్ని పరిపాలిస్తున్నాడు ఇదిగో ఈ మనిషిని సాతాను పరిపాలిస్తున్నాడు సాతాను పరిపాలన కింద ఉన్న మనిషి సాతాను పరిపాలన కింద గృహం ఇది సాతాను పరిపాలన ఉన్నటువంటి అధికారులు వీళ్ళు పిల్లరా చూడండి పరిస్థితులన్నీ చూడండి ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి విగ్రహారాధన విగ్రహార భయంకరమైనటువంటి పాపం భయంకరమైన పాపం ఈ ఈరోజు పేపర్లో ఇలా జరగలేదు అంటానికి వీల్లేదు సాతాను విజృంభించి వాడి కార్యాలు అవన్నీ వాడి కా వాడి ఉనికిని వాడి చర్యలను తెలియపరిచే పనులు అవన్నీ కూడా పేపర్లో మనం చదివే విషయాలన్నీ కూడా వాడున్నాడు వాడు తిరుగుతున్నాడు ఎవరిని మింగుదనని తిరుగుతున్నాడు కాబట్టి వాడు భూమి మీద ఇంకా తిరుగుతున్నాడు గనుక వాడు బంధించబడలేదు గనుక ఇది వెయ్యేండ్ల పరిపాలన కావటానికి వీలు లేదు ఇది వెయ్యేళ్ళ పరిపాలన గనక అయితే వాడు తిరగడు వాడు బంధించబడి ఉంటాడు బంధించబడి ఉంటాడు కాబట్టి వాడు బంధించబడలేదు స్వేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాడు మోసపరుస్తూనే ఉన్నాడు వాడి మోస సంబంధమైన కార్యాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇది వెయ్యేండ్ల పరిపాలన కావటానికి వీలు లేదు అర్థమైంది మీకు లేదు ఇదే వెయ్యేళ్ళ పరిపాలన అయితే వాడు వాడు భూమి మీద ఉండు పండించబడి ఉంటాడు తర్వాత మళ్ళీ విడిపించబడతాడు దేవునికి మహిమ కలుగును గాక పిల్లరా ఇది వెయ్యేళ్ళ పరిపాలన కాదు అనటానికి మరొక కారణం ఏంటంటే వెయ్యేళ్ళ పరిపాలనే గనక అయితే ఏ సయ్య పరిపాలనలో అన్యాయం ఉండదు ఏసయ్య పరిపాలనలో అక్రమం ఉండదు సయ్య పరిపాలనలో మోసం ఉండదు సయ్య పరిపాలనలో జోద గృహాలు ఉండవు ఏసయ్య పరిపాలనలో పాప సంబంధమైన ఏ కార్యక్రమాలు ఉండవో బైబుల్ చెప్పిన సత్యం లోకమంతా యుహోవాని గూర్చిన జ్ఞానముతో నిండి ఉండిద్ది అంట యుహోవాని జ్ఞానంతో నిండి ఉండిద్ది పిల్లర హాని చేసే జంతువులు ఏ ఉండవు జంతువులన్నీ కూడా అయిపోతాయి ఎంత అద్భుతమైన పరిపాలన అది ఎంత అద్భుతమైన పరిపాలన మనుషుల ఆయుషు కూడా పిల్లర ఎట్లా ఉండిద్ది అంటే వందకు తక్కువ ఎవరు చచ్చిపోరంట వెయ్యికి వంద వృక్ష ఆయుష్ అంతా మనిషి ఆయుష్ ఉండిద్ది అంటాడు అంటే ఆయుష్ కూడా నిండుగుండిద్దు అన్నమాట అట్లా బ్రతుకుతారు ఒక వండర్ఫుల్ అది రాజ్యం ఏసయ రాజ్యం అనేది కానీ ఇప్పుడు మనం చూస్తే ఎక్కడ చూసిన మోసం ఎక్కడ చూసిన అన్యాయం విచ్చలవిడిగా మద్యం విచ్చలవిడిగా పాపము పాప సంబంధమైన కార్యక్రమాలు మనం చూస్తున్న పనులు ఇవన్నీ అక్ అన్యాయం అక్రమాలు అక్రమాలు పిల్లల కర్ణాటక కర్ణాటకలో ఏదో బెలాలు బెలాలు ఏదో గ్రా ఊరు అక్కడ ఒక లాయర్ని లేడీ లాయర్ని ఒక బీజేపీ అధికారమ్మ కొడుతున్నాడు కదా భయంకరంగా కొడుతున్నాడు కాలుతో తంతనాడు ఆమెని కాలుతో అంత తప్పించుకుంటే మళ్ళీ పట్టుకొని తంతున్నాడు మీరు మీకు కంటబడిందో లేదో బీజేపీ నాయకుడు అన్నమాట నాకు జాలి కలిగింది అరే అరేమి తన్నినా తంతనడావని ఆడావని పట్టుకొని వాడి గర్వం అన్నమాట మరొక చోట ఆఫీసులో ప ఒక సిఐ గారిని పట్టుకొని ఒక అధికారి ఏమీ లేదు ఆయన పాపం ఏం మాట్లాడలేకపోతున్నాడు ఎందుకంటే వాడు అధికారి ఎంత భయంకరమైన అధికారులకు స్వేచ్ఛ లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తన్ని తంతనారులు పట్టుకొని ఏంటంటే అహంకారం అన్నమాట ఎక్కడ చూసిన అన్యాయం అక్రమాలు నేను చూసిన నాకు బాధగా ఒక లేడీ కదరా ఆడవన్నట్లు కొడుతున్నవి ఏందిరా బాబు ఎగిరి ఎగిరి అందుకు కాళ్ళతో పిల్లరా ఆమె ఒక లాయర్ మళ్ళీ న్యాయవాది ఎక్కడ చూసిన అన్యాయం అక్రమాలు ఈ కొంచెం పిల్లరా ఆంధ్రే సేఫ్ అమ్మా నన్ను అడిగితే పక్కన గనక మీరు ఏ మహారాష్ట్ర పోయినా బీహారు పోయినా అక్కడ మనం బ్రతకలేము ముఖ్యంగా దళితులు అనేవాళ్ళు బ్రతకలేరు భయంకరం రాక్షసత్వం అది భయంకరంగా చేస్తారు కొడతారు చంపుతారు ఏం చేసినా వాళ్ళకి అడ్డు లేదు అక్కడ కొంచెం స్వేచ్ఛ అనేది ఎక్కడ ఉందంటే ఇది ఇది ఇక్కడ కూడా రాను రాను మరి ఏమైందో తెలియదు మనకి ఒక ఆంధ్రప్రదేశే క్షేమంగా ఉంది ఇక ఎక్కడ చూసిన బీహారు కానీ మహారాష్ట్ర కానీ అవన్నీ బీజేపీ వాళ్ళు పరిపాలించే ప్రాంతాలు అన్యాయం అక్రమం ఏం లేదు ఇక అతను జీసస్ని కనుక నువ్వు గుడికి వెళ్ళినా బైబుల్ పట్టుకున్నా ఏం లేదు చంపేస్తారంట ఎవరు అంటాను వాళ్ళని ఏమంటానికి లేదు కోర్టుకు పోతే చేసిన పోతే కేసులు తీసుకురా అంత వాళ్ళ నాయకులై ఉన్నారు కనుక మనం ప్రార్థన చేయవలసిన వాళ్ళకి ఏమీ పట్టదు వాళ్ళకి ఏం పట్టదు వాళ్ళు 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 వాళ్ళ పంతం ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చాలి రెండవది భారతదేశం తీసేసి హిందూ దేశం అనే పేరు రావాలి దీనికోసం వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప డెవలప్ చేసుకోవాలని పేదలను పైకి తీసుకురావాలి దేశాన్ని అభివృద్ధి పరుచుకోవాలని కానే కాదు కానే కాదు వాళ్ళ పంతం అది అన్నమాట మేము రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసేయాలి ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలి హిందూ దేశం అని ఇక్కడ సెక్యులర్ కంట్రీ అనేది ఉండదు సెక్యులర్ కంట్రీ అంటే లౌకిక రాజ్యం అంటే అందరూ సమానం అనేది ఇప్పటి ఇప్పటివరకు అంబేద్కర్ గారి ప్రకారం ఇదంతా అందరికీ సమానం ఈ భారతదేశంలో ఎవరైనా స్వేచ్ఛగా బతకవచ్చు ఎవరు ఏ దేవుడినైనా స్వేచ్ఛగా నమ్ముకోవచ్చు ఆరాధించుకోవచ్చు కానీ అట్లా కాదు దాన్ని తీసేలా దాన్ని పూర్తిగా తొలగించి ఇది భారతదేశం కనుక ఈ భారతదేశపు దేవుళ్ళనే మీరు ఆరాధించాలి ఇంకొకటి మీరు ఆరాధిస్తే ఆంక్షలు ఉంటాయి కొన్ని ఆంక్షలతో మీరు ఉండాలి లేకపోతే వెళ్ళిపోండి ముస్లింలా పాకిస్తాన్ పోండి క్రిస్టియన్స్ అమెరికా పోండి మీరు అంతేగాని ఈ దేశంలో మీరు బతకటానికి అలాంటి రాక్షస దేశంగా చేయాలని వాళ్ళ ఆలోచన వాళ్ళ చిన్న సాగుబెట్టి పిల్లలు ఏదో ఒకటి చేయాలని వాళ్ళ ప్రయత్నాలు మనం ప్రార్థన చేయాలి మన దేశం కోసం దేవా విడిపించాయి మతోన్మోదుల చేతుల నుంచి మా దేశాన్ని రక్షించాయి అని మనం ప్రార్థన చేయవలసిన వారమైన నేనేం చెబుతున్నా అంటే ఇది వెయ్యేళ్ళ పరిపాలన కాదు ఇది క్రీస్తు పరిపాలించే ఈ రాజ్యం కాదు క్రీస్తే పరిపాలిస్తే ఇలాంటివి ఉండో ఉండో క్రీస్తే పరిపాలిస్తే ఎక్కడ అన్యాయం ఉండటానికి వీల్లేదు మోసం ఉండటానికి వీల్లేదు చెడు తన ఉండడానికి ఎక్కడ వీల్లేదు మనుషుల ఆరోగ్యాలు పాడు చేసేది ఏవి ఉండడానికి వీల్లేదో అది ఏ సయ్య వెయ్యేళ్ల పరిపాలన అంటే అట్లా ఉండింది అన్నమాట కాబట్టి ఇంకా పరిపాలించ పరిపాలిస్తూ ఉన్నాడు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కాబట్టి వాడు ఇంకా లోకాధికారిగానే ఉన్నాడు కాబట్టి ఇది క్రీస్తు వెయ్యేండ్ల రాజ్యము కాదు తర్వాత ఏం చెప్పాను మోసం అన్యాయం అక్రమ ఇంకా ఉన్నది కాబట్టి క్రీస్తు పరిపాలిస్తే అలా ఉండడానికి వీలు లేదు వీలు లేదు కాబట్టి క్రీస్తు ఇంకా పరిపాలించడం లేదు నమ్మిన వారు హృదయాల్లో ఆయన రాజే అర్థం సంఘానికి రాజు ఆయన సంఘానికి ఆయన పరి ప్రభువు లోకానిక లోకానికి కాదు లోకాధికారి సాతానుగా ఉన్నాడు నమ్ముకుంటే ఏ వాళ్ళ జీవితాలకు పరిపాలకుడు అవుతాడు ప్రభు అవుతాడు తండ్రి మనకి ఇచ్చాడు ఆయన ప్రభువుగా ఇచ్చాడు అంగీకరిస్తే నీ జీవితానికి ప్రభు అవుతాడు అయితే ప్రత్యక్షంగా కూడా కాదు పరోక్షంగానే అదృశ్యంగా ఉన్నాడు ఈ ప్రత్యక్షంగా ఉన్నాడా ప్రత్యక్షంగా ఉండే టైం ఒకటి ఉంది భవిష్యత్తులో కనుక ఇది వెయ్యండ్ల పరిపాలన కాదు పిల్లల దేశంలో ప్రశాంతమైన వాతావరణం లేదు కనుక యేసు ప్రభువే పరిపాలిస్తే ప్రకృతి వైపరీత్యాలు ఉండవు అలజడులు ఉండవు సమ్మెలు ఉండవో అర్థమైందా పోరాటాలు ఉండవో ప్రశాంతమైన వాతావరణం ఉండింది ప్రకృతి అంతా కూడా అనుకూలించింది ప్రకృతి గందరగోళంగా ఉండదు ప్రకృతి వికటించింది యేసు ప్రభువే సృష్టికర్తే పరిపాలిస్తుంటే ప్రకృతి కూడా సహకరించింది ఏ సీజన్లో ఏ జరగాలో అలాగూ జరిగిద్ది కానీ అలా జరగటానికి వీలు లేదు ఇటీవలే భయంకరమైన తుఫాను వచ్చింది అలాగే ఏమి జరిగిద్దో మనకు తెలియదు ప్రకృతి మాట వినదు ఇర్మియాగరం ఐదులో చెప్పింది అర్థమైంది ప్రకృతి మాట వినకపోవటానికి కారణమైందా మనిషి పాపమేనన్నాడు యేసు ప్రభువు పరిపాలించడం పాపానికి అవకాశం ఉండదు సాధారణమైన ప్రజలు మహిమ శరీరంలో లేనటువంటి సాధారణమైన ప్రజలు ఉంటారు కానీ వారిలో పాప నియమం ఉండింది కానీ ఏసయ్య పరిపాలిస్తున్నాడు పాపం చేయటానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పరుస్తాడు కాబట్టి వాడు పాప నియమం ఉన్నా కూడా పిక కూర్చోవాల్సి కూర్చోవలసి వచ్చింది ఎందుకని అవకాశాలు లేవు అవకాశం ఉండేది మళ్ళీ విడిపించబడినాక వాడు సాధారణుడు వస్తాడు అది అది చెప్పటానికి అది మీరు జీర్ణించుకోవటానికి కూడా శక్తి ఉండదు ఎప్పుడన్నా మళ్ళా చెబుతాను వాడు విడిపించబడతాడు వెయ్యండ్ల పరిపాలన తర్వాత దుష్టుడు విడిపించబడతాడు మళ్ళా లోకాన్ని మోసం చేస్తాడు మళ్ళా మోసం చేసి ఏసై మీదకు తిరుగుబాటుకి తీసుకెళ్తాడు అప్పుడు యుద్ధం జరగదు కానీ ఆకాశం నుంచి అగ్ని గురించి అర్థమైంది మొత్తాన్ని దహించేసింది వాడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసే పాతాడంలో కాదు ఈసేపు అగ్నిగుండంలో వేసేస్తాడు ఇక అంతటితో వాడి వాడి చరిత్ర క్లోజ్ అయిపోయింది వాడు పుస్తకం ముయ్యబడింది అనమాట కాబట్టి పిల్లరా ఇది ప్రశాంత వాతావరణం లేదు కనుక గందరగోడాలతో కలవరాలతో ఉన్నటువంటి పరిస్థితులు గనక ఏ సయ్య పరిపాలన కావటానికి వీలు లేదో ఏ సయ్య పరిపాలిస్తే అలా ఉండడానికి అవకాశం ఉండదు అవకాశం ఉండదు కనుక ఇది వెయ్య పరిపాలన కాదు దేవునికి మహిమ గలుగు ఈ కారణాలన్నీ ఉన్నాయి పిల్లరా కనుక వెయ్యేళ్ళ పరిపాలన అనేది అది భవిష్యత్తులో యేసు ప్రభువు రెండవసారి వచ్చి ఆయన స్థాపించేటువంటి ఒక రాజ్యం అది రాజ్యం ప్రస్తుతము జరిగేదే వెయ్యేళ్ళ పరిపాలన అనేది లేఖనాలు ఎక్కడ కూడా ఒప్పుకో ఒప్పుకో చెప్పండి కారణాలు చెప్పుకొని ముగిద్దాం ఇది వెయ్యేండ్ల పరిపాలన కావడానికి వీలు లేదు ఎందుకు ఏ సయ్య ఇంకా జరగలేదు కనుక పరిశుద్ధుల పునరుద్ధానం జరగలేదు కనుక పరిశుద్ధులు మహిమ శరీరాల్లో లేరు పరిశుద్ధులు ఆయా పదవులలో లేరు గనుక అది ఏస్తే పరిశుద్ధులందరూ కూడా ఏదో ఒక పదవులో గ్రామాధికారిను మండలాధికారి గాను జిల్లా కలెక్టర్ గారు గాను ఏదో ఒక అధికారులు ఉంటావు చిన్నదో ప్యూనో పెద్దదో చిన్నదో నువ్వు ఖాళీగా గుంటాం మాత్రం ఉండదు ఆయన రాజ్యంలో ఏదో ఒక పదవులో నువ్వు ఉందా అన్నమాట బైబిల్లో ప్రకటన మనం చదువుకున్న ఇరవై అధ్యాయం మూల వాక్యం ఉంది అన్నమాట క్రీస్తు పాటు వెయ్యి సంవత్సరంలో రాజ్యము అది రాజ్యము చేసిరి ఇరవై రెండులో కూడా పిల్లరా యుగ యుగాలు కూడా చేస్తూ ఉంటాయి అది వేరే విషయం క్రీస్తు కలిసి ఒక వెయ్యేళ్ళు రాజ్యం చేస్తాం తర్వాత ఈ భూమి అంతించిన తర్వాత మళ్ళా యేసు ప్రభుతో కలిసి యుగ యుగాలు మనం రాజ్యం కూడా మనం చేస్తాం వెయ్యేళ్ళ ఏళ్ళ పరిపాలన కాదు ఇది ఎందుకంటే సాతాను బంధించబడి లేడు వాడు స్వేచ్ఛగానే తిరుగుతూ ఉన్నాడు కనుక వెయ్యేళ్ళ పరిపాలన అయితే వాడు అరెస్టు చేయబడి ఉంటాడు వాడు లోపల గదిలో ఉంటాడు జైల్లో కనుక ఇది వెయ్యేళ్ళ పరిపాలన కాదు లోకంలో భయంకరమైన అన్యాయం అక్కడ మోసం ఉన్నది కనుక ఏ పరిపాలిస్తే అన్యాయం అక్కడ మోసం ఉండదు దావ్యుడు నీతి న్యాయాలతో పరిపాలించాడంట అసలు అలా పరిపాలించి అలాగే యేసు ప్రభు వారి పరిపాలన వాళ్ళకంటే ఇంకా ఉన్నతంగా అధికంగా ఉండిద్ది కనుక పిల్లరా ఇది వెయ్యండ్ల పరిపాలన కాదు లోకం ప్రశాంతంగా లేదు గందరగోళంలో ఉంది కలవరంతో ఉంది ఎక్కడ చూసినా అలజడి అల్లరులు కనుక ఏసయ్య పరిపాలిస్తే అలా ఉండదు కనుక ఇది వెయ్యండ్ల పరిపాలన కాదు వెయ్యండ్ల పరిపాలన అనేది ఏసయ్య రెండోసారి వచ్చినప్పుడు అప్పుడు జరిగేది భవిష్యత్తులో జరిగేది ఆ పరిస్థితులన్నీ కూడా మహిమకరంగా ఉంటాయి ఏసయ్య వచ్చి భూమి మీద పరిపాలన చేస్తాడు ఆయన దృశ్యరూపిగా వస్తాడు వచ్చి ఎరుసలేములో దావ్యూదు సింహాసనాన్ని స్థాపిస్తాడంట దావీదు సింహాసనం మీద దావ్యూదుకు వారసునిగా ఆయన కూర్చుంటాడంట అక్కడ ఆ అక్కడ కూర్చొని ఆయన ప్రపంచమంతటి ఇస్రాయుళ్ళు మాత్రమే కాదు ప్రపంచమంతటిని కూడా పరిపాలిస్తాడు అప్పుడు ఆయన పిల్లలమైనటువంటి మనం మనం ఏం చేస్తాం ఆయనతో పాటు ఆయన రాజ్యంలో పాలి భాగస్తులుగా ఆయనతో పాటు మనం కూడా అధికారం చేస్తాం కనుక ఈ రాత్రికాల సమయంలో మనం ఏమి నేర్చుకుంటున్నాం ప్రస్తుతము జరుగుతున్నది వెయ్యేళ్ళ పరిపాలన అనేది అది లేఖనాలకు పూర్తిగా వ్యతిరేకమైనది వెయ్యేళ్ళ పరిపాలన అనేది ఒక దీర్ఘకాలానికి సంబంధించింది కాదు అది ఖచ్చితంగా వెయ్యేళ్ళు అంటే వెయ్యేళ్ళే థౌజండ్ ఇయర్స్ అంటే థౌజండ్ ఇయర్సే ఎందుకు అనగా అరెస్టు చేయబట్టడం ఉంది మళ్ళీ విడుదల చేయబట్టడం ఉంది అరెస్టు చేయబడటానికి విడుదల చేయబట్టానికి మధ్యలో ఎంత టైం పెట్టాడు అది నిశ్చత్వం అయితే మళ్ళీ విడుదల చేయబట్టం ఎక్కడ విడుదల చేయబట్టం ఉండదు కదా విడుదల చేయబట్టం ఉంది ఎప్పుడు గడిచిన తర్వాత వెయ్యండు గడిచిన తర్వాత అంటే ఒక టైం అనేది ఉందా లేదా టైం అనేది కాదంటే ఎలా కుదిరింది కనుక వాళ్ళు కూడా సోదరు లేఖనాల లోతుగా ఆలోచించాలి గ్రహించాలి లేఖనపు వెలుగులో వెయ్యండ్ల పరిపాలన అనేది ప్రస్తుతము జరుగుతున్నది కాదు అది భవిష్యత్తులో ఏ సూప్రభు వచ్చి స్థాపించి పరిపాలించే రాజ్యము మనం అర్థం చేసుకుందాం ఆ రాజ్యంలో ఉండడం కోసం మనం సిద్ధపడదాం దేవుడి వాక్యము మనందరి కొరకు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం